హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డఫర్ కెరీర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. అయితే ఇప్పుడే ఈరోజు ఈవినింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే, మనం ఆర్ఆర్బీ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్ట్ వేకెన్సీస్ అనేవి కొంచెం మళ్ళీ మార్చడం జరిగిందని ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఈ న్యూస్ ఏదైతే ఉందో మనం దీన్ని అఫీషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఆల్రెడీ కొన్ని ఆర్ఆర్బీ బోర్డు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మిగిలిన ఆర్ఆర్బీ బోర్డు వెబ్సైట్లో కూడా అతి త్వరలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. మీరు ఇంకా పెట్టినట్టయితే టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అయితే మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే మనకి ఏ వేకెన్సీస్ పెరిగాయి, ఏంటి, లేదా పెరగడమా తగ్గడమా ఏం జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి అప్డేట్ చేసినట్లయితే మనకి డీటెయిల్గా అన్ని విషయాలు అర్థమవుతాయండి. కాబట్టి మనం ఏదో ఒక ఆర్ఆర్బీ సైట్లోకి వెళ్ళి మనం, అంటే ఏ సైట్లో అయితే అప్డేట్ చేశాడో ఆ సైట్లోకి వెళ్ళి మనం దీని యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఆర్ఆర్బీ కలకత్తా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నానండి, చూద్దాం కానీ. ఓకే, నేను ఇక్కడ ఆర్ఆర్బీ కలకత్తా వెబ్సైట్ చూస్తానండి. సో ఆర్ఆర్బీ కలకత్తాలో మనకి ఆల్రెడీ పెట్టడం జరిగింది, ఒకసారి చూద్దాం కానీ. సో ఓకేనండి, ఆర్ఆర్బీ కలకత్తా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఈరోజు ఎటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. ఇగోండి ఇక్కడ డేట్స్ చూసినట్లయితే 16/5/2019. సో ఇక్కడ మనకి డేట్స్ అనేవి ఈరోజు, అంటే ఈరోజే కదండి 16 ఏదైతే ఉందో ఈరోజే మనకి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి దేనికి సంబంధించి అంటే CEN నెంబర్ 1/2018 అంటే మన ఆర్ఆర్బీ, ఏఎల్పి, అదేవిధంగా మన టెక్నీషియన్ ఏదైతే ఉందో, సో ఈ వీటికి ఈ పోస్టులకు సంబంధించి టెక్నీషియన్కి, అదేవిధంగా ఏఎల్పి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో దీని గురించి మనకు అప్డేట్ అయితే ఆడ ఇవ్వడం జరిగింది. సో అప్డేట్లో ఏమి ఇచ్చాడు ఏంటని చెప్పేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ రాసేట్ చూడండి ఏంటి, ఆల్రెడీ ఇక్కడ మనకు సబ్జెక్ట్లో చెప్పాడు ఏంటంటే నోటీస్ ఆన్ రివిజన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ PWBD అండ్ EXSM క్యాండిడేట్స్ అని చెప్పాడండి. ఇక్కడ PWBD అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, అదేవిధంగా EXSM అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఓకేనండి, వాటికి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేశాడని చెప్పేసి చెప్తున్నాడు. సో వాటి గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అని చెప్పేసి రిమార్క్స్లో ఇచ్చాడు కదా, మనం అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ అనేవి మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఈ క్లిక్ హియర్ అనేది ఏదైతే ఉందో అక్కడ ఓపెన్ క్లిక్ చేస్తానండి. సో ఓపెన్ చేసి అక్కడ ఏముందో తెలుసుకుందాం కానీ ఒకసారి. ఓకేనండి, ఓకే క్లిక్ చేశాను. సో డౌన్లోడ్ అవుతుంది కదండి, మనం చూద్దాం ఇప్పుడు. ఓకే ఇదిగోండి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు చూడండి, CEN 1/2018 అసిస్టెంట్ లోకో పైలట్స్ అండ్ టెక్నీషియన్స్. చెప్పాను కదండి ఈ అసిస్టెంట్ లోకో పైలట్, ఈ CEN 1 అనేది దేనికి సంబంధించిందంటే అసిస్టెంట్ లోకో పైలట్స్ అంటే ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్స్కి సంబంధించిన విషయము. అయితే ఇక్కడ చూడండి హెడ్డింగ్లోనే సబ్జెక్ట్ ఇందాక మనకి ఏదైతే ఉందో అదే సేమ్ యాజ్ టీజ్గా పెట్టాడు, నోటీస్ ఆన్ రివిజన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. PWBD అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, అంటే PH కోటా అంటాం కదండి మనం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకుంటామో వాటి గురించి అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆర్ఆర్బీస్ హ్యాడ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ఏఎల్పి అండ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ వేరియస్ వేకెన్సీస్ ఫర్ PWBD క్యాండిడేట్స్ యాజ్ రివైజ్డ్ అనెక్సర్ బి ఆఫ్ డీటెయిల్డ్ CEN 1/2018 పబ్లిష్డ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్ ఆన్ 29/2018 మనకి CEN 1/2018 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆల్రెడీ వేకెన్సీస్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యారా 1.10 జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వేకెన్సీస్ ఇండికేటెడ్ ఇన్ ద CEN వర్ ప్రొవిజనల్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అయితే ఈ CEN 1/2018 అంటే ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్, 29/2018 ఇచ్చిన నోటిఫికేషన్లోనే మేము ప్యారా నెంబర్ 1.10లో ఏం చెప్పాము అంటే వేకెన్సీస్ అనేవి ఇవి ఫైనల్ వేకెన్సీస్ కాదు, దేర్ మే బీ ఏ ఛాన్స్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాడండి. సో దాని ప్రకారం ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వేకెన్సీస్లో చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ సెకండ్ ప్యారా మనం చూసినట్లయితే ఈ సెకండ్ ప్యారాలో మనకి ఏం చెప్పాడంటే ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సెకండ్ ప్యారాలో మనకి ఏమంటున్నాడంటే విత్ రిఫరెన్స్ టు ద డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద హానరబుల్
హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ. ఆ హైకోర్టు ఢిల్లీ ఇవ్వండి, ఈ నెంబర్ కూడా ఇచ్చాడు. అంటే ఏదో ఒక జడ్జిమెంట్ తలక నెంబర్ ఏంటంటే 1855/2018. సో ఆ రెఫరెన్స్, ఈ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే, ఆర్ఆర్బీ వైజ్ అండ్ రైల్వేస్ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ వేరియస్ టెక్నీషియన్ పోస్ట్స్. చూడండి, టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్డ్ చేశారట. ఎవరికి? ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ స్టాండ్ రివైజ్డ్ యాజ్ డీటెయిల్డ్ ఇన్ ద రివైజ్డ్ ఎనెక్సర్ బి అటాచ్డ్ విత్ దిస్ నోటీస్. ఈ ఎనెక్సర్ బిని ఈ నోటీస్తో పాటు అటాచ్ చేశాడంట అండి. ఓకేనా? అయితే కింద నా ఫర్దర్ ద వేకెన్సీస్ రివైజ్డ్ ఫర్ ఈఎక్స్ఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట హ్యాజ్ ఆల్సో బీన్ రివైజ్డ్ టు కంప్లీట్ విత్ ద స్టిప్యులేటెడ్ రిజర్వేషన్స్. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రివైజ్ చేశాము అని చెప్తున్నాడు. అదేవిధంగా మీరు ఎక్కడికి వచ్చి చూసినట్లయితే, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ దేర్ ఈజ్ నో చేంజ్. చూడండి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కమ్యూనిటీ వైజ్ క్యాటి వేకెన్సీస్ నోటిఫైడ్ ఫర్ యూఆర్ఎస్సీ ఎస్టీ ఓబీసీ. అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఏవైతే వేకెన్సీస్ అంతకు ముందు 29/2018 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పాడో సేమ్ వేకెన్సీసే కానీ వాళ్ళకి ఎటువంటి చేంజ్ లేదు. చేంజ్ ఉన్నదంతా ఏంటంటే టెక్నీషియన్స్ పోస్టులో, అది కూడా ఎవరికంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి మాత్రమే వేరియేషన్ ఉందా అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అయితే ఫర్దర్ ఇట్ ఈజ్ ఆల్సో టు బి నోటెడ్ దట్ రైల్వేస్ రిజర్వ్స్ ద రైట్ టు ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వేకెన్సీస్ ఫర్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద రైల్వేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఎంపానల్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్. అయితే టోటల్ సెలక్షన్ అయ్యేలోపు మనకి ఈ వేకెన్సీస్ ఇవి కూడా ఫైనల్ కాదు, మారితే మారొచ్చు అనే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేసి మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట. సో ఇది ఇదే కాదండి, ఏ నోటిఫికేషన్కి అయినా సరే ఇది కామన్ రూల్ అండి. వేకెన్సీస్ అనేవి పెరగడం లేదా తగ్గడం అనేది చాలా క్వైట్ కామన్ థింగ్ అనమాట. ఓకేనండి? సో మీరు ఇక్కడ ఆ వేకెన్సీస్ అనేవి ఏంటి, ఎలా పెరిగాయి, ఏంటనేది ఒకసారి చూస్తున్నట్టయితే మీరు ఇగోండి, ఇక్కడ ఎనెక్సర్ బిని అటాచ్ చేశానని చెప్పేసి ఆల్రెడీ చెప్పాడు కదండి, ఇదేనండి ఆ ఎనెక్సర్ బి. సో ఇవి వేకెన్సీస్ అహ్మదాబాదు, అజ్మీరు, అలహాబాదు, బెంగళూరు, భోపాలు, భువనేశ్వరు, బిలాస్పూరు, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ, శ్రీనగర్, కల్కట్టా, మల్డా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. సో ఇవన్నీ టోటల్గా మనకి ఇవన్నీ వేకెన్సీస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏఎల్పిలో ఎటువంటి చేంజ్ లేదు. అదేవిధంగా వేరియస్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్. సో ఈ టెక్నీషియన్ పోస్టులో మనకి ఏంటేంటి మార్చాడండి, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రమే మార్చడం అనేది జరిగిందని చెప్పాడు మనకి. ఓకే కదండి? ఓకే, ఒకసారి ఇంకా కిందన కూడా మనకి ఇంకా ఏమో ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇవ్వండి. సో ఇవేంటంటే మనకి పోస్ట్ వైజ్ ఏ పోస్టులో ఇంక్రీజ్ అయ్యాయి ఏంటనేది. అయితే మనకి ఇవన్నీ మీరు ముందు దాంతో ముందున్న నోటిఫికేషన్ దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతిదీ డీటెయిల్గా తెలుస్తుంది. అయితే మీరు అవి ఇవి కంపేర్ చేసినట్టు చూసినట్లయితే టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరగడమే జరిగిందండి, తగ్గడం అయితే ఎటువంటిది ఏమీ జరగలేదు. కాబట్టి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఇంక్రీజ్ అవ్వడము. సో ఇవన్నీ టోటల్గా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. ఇవి అంటే ఇదే ఎనెక్సర్ బి అనమాట, వాడు ఏదైతే అటాచ్ చేశాడో ప్రతి జోన్ వైజ్ ఆర్ఆర్బి భోపాల్ ఇది. సో అదేవిధంగా ఇదిగోండి, ఇది భువనేశ్వర్ సంబంధించి. సో భువనేశ్వర్ మనకి సంబంధం దగ్గరలో మనకు సంబంధించింది కాబట్టి ఒకసారి చూద్దాం భువనేశ్వర్ది. చూడండి, లోకో పైలట్స్ అయితే ఏమీ చేంజ్ లేదని చెప్పాడు కదా, టెక్నీషియన్స్ మాత్రమే చేంజ్ చేశాడని చెప్తున్నాడు. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి మీకు ఏది అవసరమైతే అది మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు అన్నీ డీటెయిల్గా తెలుస్తాయండి. ఓకేనండి? ఇది టోటల్గా మనకి ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పొచ్చు, టోటల్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడము. ఏ వేకెన్సీస్ అయినా ఈ పీడబ్ల్యూబీడీ అవ్వచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవ్వచ్చు, ఏ వేకెన్సీస్ అయినా ఇంక్రీజ్ అవ్వడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.